పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే బరిలోకి దిగుతానని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం తాను పోటీ చేస్తానని కూడా ఆయన తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి ఆహ్వానాలు వస్తున్నప్పటికీ తాను మాత్రం కొడంగల్ నుంచే బరిలో ఉంటానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న దానిపైన చర్చ జరుగుతోంది. ఆయన ఈసారి కొడంగల్ నుంచి పోటీ చేయరన్న వార్తలు వచ్చాయి. ఎల్బీనగర్తో పాటు పలు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా పాలకుర్తి నుంచి పోటీ చేయాలని డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవరెడ్డి స్వయంగా బహిరంగ సభలో రేవంత్ రెడ్డిని కోరారు. అయితే దీనిపైన రేవంత్ స్పందించలేదు. పాలకుర్తి ఆహ్వానంతో మరోసారి రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన కథనాలు ప్రారంభమయ్యాయి. కొడంగల్లో రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గంగా అందరూ అంచనాలు వేసినప్పటికీ ఫలితం తారుమారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి 9000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని ఓడించాలన్న కేసీఆర్ పట్టుదలతో కొడంగల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. అయితే తాజాగా కొడంగల్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల 3 రోజుల పాటు అన్ని మండలాల్లో ఆయన సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉండడంతో పాటు నియోజకవర్గం పైన ఉన్న పట్టు కారణంగా ఈసారి కొడంగల్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే కొడంగల్ నుంచి గతంలో రేవంత్ రెడ్డి 2 సార్లు విజయం సాధించారు. 2009, 2014లో వరుసగా తెలుగుదేశం తరఫున ఆయన గెలుపొందారు. Subscribe us and press the bell icon for more interesting updates.